Hello friends, welcome to my channel. Today's special egg tawa roast fry. Chala simple ga, chala tasty ga, chala bonte. Toksa try chain friends meek koda nachthadi. Mundhuga eggs ni boil chesukoni, tokkani ila peel chesukoni, igondi vidhanga ila cut chesukovali. ఇలాగా సకంగా కట్ చేసేసుకొని మొత్తం 9 ఎగ్స్ కి చూపిస్తున్నాను ఇగోండి ఒక ప్లేట్ లోకి టర్మరిక్ జ్యూస్ హాఫ్ కప్ టర్మరిక్ జ్యూస్ వేసేసుకొని రుచికి తగినంత కారం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసి టేస్ట్ చూడండి ఏదైనా చాలదు అంటే వేసుకోండి కారం ఉప్పు గాని వేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఇగోండి ఎగ్స్ కి ఈ విధంగా రెండు పక్కల కోట్ చేసుకోవాలి ఈ టర్మరిక్ జ్యూస్ కారం ఉప్పు అన్నిను ఇలా కోట్ చేసుకొని అన్ని ఎగ్స్ కి నీట్ గా కోట్ చేసుకోవాలి కోట్ చేసుకున్న ఎగ్స్ ని ఒక 10 నిమిషస్ పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషస్ పక్కన పెట్టుకుంటే చాలు 10 నిమిషస్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక pan పెట్టుకోవాలి దోశ pan లాంటిది ఇలా పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫుల్ గా చూసారు ఇగోండి విధంగా ఆయిల్ ఫుల్ గా స్ప్రెడ్ అయ్యేటట్టు ఫుల్ గా స్ప్రెడ్ చేసుకొని ఎగ్స్ ని ఇగోండి విధంగా పెట్టుకోవాలి దాని మీద అన్ని మీ పెనం పెద్దది అంటే అన్ని ఎగ్స్ సరిపోతాయి లేదు అంటే కొంచెం ఎగ్స్ వేసుకొని టోస్ట్ చేసుకోవాలి మిగిలిన టర్మరిక్ జ్యూస్ అనేది పైన ఈ విధంగా ఇలా వేసేసుకోవచ్చు ఇప్పుడు చుట్టూ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లోని ఒక 10 నిమిషస్ దాన్ని అలానే ఉంచేసేయండి మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషస్ అయిన తర్వాత ఇగోండి ఈ విధంగా అవుతుంది అప్పుడు మళ్ళీ టర్న్ చేసుకోండి అన్ని టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ చుట్టూ వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో 10 నిమిషస్ని దాన్ని అలానే వదిలేసేయండి టెన్ మినిట్స్ అయిన తర్వాత టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇగోండి విధంగా ఇలాగ టర్న్ చేసుకోండి చూసారా కింద నాకు కొంచెం బ్లాక్ కలర్గా బ్రౌన్ కలర్గా వచ్చింది ఒకసారి చూస్తున్నారు కదా క్లిప్పింగ్లో ఇగోండి ఈ విధంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవి టర్న్ చేసుకొని అటుపక్క కూడా ఆ కలర్ వచ్చేటంత వరకు టోస్ట్ చేసుకోవడమే మళ్ళీ తిప్పేసుకొని ఒక మళ్ళీ ఒక 1 స్పూన్ ఆయిల్ చుట్టూ వేసేసుకొని ఒక హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషస్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషస్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఈ ఎగ్ కర్రీ అన్నం రసం అన్నంతో కానీ తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు కంపల్సరీగా మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్